माजी मुख्यमंत्री चंद्रबाबू नेडु असेंब्लीलो संचलन प्रकटन चेशारु। तानु तिरिगी सीएम अय्याके सभलो अडुगुपेडतानंटु शपथं चेसि असेंब्ली नुंचि वाकौट चेशारु। కాగా అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు। ఒకవైపు మంత్రి కొడాలినాని చంద్రబాబును లుచ్చ అంటూ నోటికి పని చెబుతుండగా మరోవైపు మరో మంత్రి కన్నబాబు ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు। అంతటితో ఆగకుండా చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడడమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు। ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు। తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు। అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు। దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిట్టు అందిస్తారు। కిట్టు చెప్పండి, అసెంబ్లీ సాక్షిగా సీబీఎం చేసిన ఛాలెంజ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండ్ థాంక్యూ టేదా। ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సభా విసిరాలని చెప్పవచ్చు। ఏదైతే తనకి మైక్ కట్ చేయడంతో తీవ్ర నిరాశకు చెందారు చంద్రబాబు నాయుడు। అదేవిధంగా వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు కూడా తనపై తీవ్ర స్థాయిలో తన మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి అడ్డంకులు సృష్టించడంతో అలాగే తన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడంతో కూడా తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు నాయుడు కూడా బహిరంగ సవాల్ చేశారు। మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెడతానని కూడా చెప్పడం జరిగింది। అసలు చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఎందుకు కంటతడి పెట్టారు? రైట్ అండ్ ఏదో అసెంబ్లీలో బహిరంగ సవాల్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అత్యవసర టీడీఎల్పి సమావేశం కూడా నిర్వహించారు। ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు। ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అందరి ముందు కూడా మీడియా ముందు కూడా తీవ్ర స్థాయిలో భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి కూడా పెట్టారు। అయితే 75 ఏళ్ళ తన వయసులో 40 ఏళ్ళ తన రాజకీయ అనుభవంలో ఏనాడు కూడా కండతడి పెట్టని చంద్రబాబు నాయుడు కూడా మొట్టమొదటిసారి కండతడి పెట్టడం కూడా తీవ్ర చర్చాంశం కూడా అయింది। ఓకే, చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టక ముందు అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అంటారు? రెండు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు। అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా కూడా ఇటు వైసీపీ నాయకులు కూడా మాట్లాడికి కూడా తన ప్రసంగానికి అడ్డు రావడం, అదేవిధంగా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు భార్య భువనేశ్వరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో కూడా చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనయ్యారు। ఈ తన రాజకీయ ప్రస్థానంలో ఏనాడు కూడా తన కుటుంబ సభ్యులు ఏ పార్టీ వాళ్ళు కూడా టార్గెట్ చేయలేదని మొట్టమొదటిసారి వైసీపీ టార్గెట్ చేయడంతో చంద్రబాబు కూడా అసహనానికి గురయ్యారు। అయితే రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని, ఇది కౌరవ సభగా ఉందని, కౌరవ సభలో ఏ విధంగా ద్రౌపదికి ఒకనొక సందర్భంలో కౌరవ సభలో ఏ విధంగా ద్రౌపదికి అవమానం జరిగింది, అదే విధంగా తనకి కూడా అవమానం జరిగిందని, మరలా ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని కూడా చంద్రబాబు సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయింది। ఈ ప్రెస్ మీట్ పై వైసీపీ వర్గాలు కౌంటర్ కూడా ఇస్తున్నాయి, ఆ కౌంటర్లు ఇవ్వడం మనకు ఏమన్నా అర్థం ఉందా? రైట్, అసెంబ్లీలో బహిరంగ సవాల్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అత్యవసర టీడీఎల్పి సమావేశం కూడా పెట్టారు, ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు। అయితే ప్రెస్ మీట్ లో చంద్రబాబు కంటతడి పెట్టి తన కుటుంబ సభ్యులు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం చాలా బాధగా ఉందని, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా చంద్రబాబు చెప్పారు। అయితే ఇటు వైసీపీ కూడా దీనికి కౌంటర్ అటాక్ ఇచ్చింది, వైసీపీ మంత్రులు కానివచ్చు ఎమ్మెల్యేలు కానివచ్చు చంద్రబాబు ప్రెస్ మీట్ కి కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు। తమ సభ్యులెవరు కూడా చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, అయితే గత 2 రోజులుగా కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నామండి, టీడీపీ పార్టీ ఎటువంటి ప్రజా సమస్యపై పోరాటం చేయట్లేదని, ప్రజా సమస్యలపై కానీ వ్యవసాయ చట్టాలపై కానీ ఇటు టీడీపీ చర్చకు రావట్లేదని, అసెంబ్లీ జరగకుండా ఏదో విధంగా అడ్డగించాలని, చంద్రబాబు నాయుడు కావాలని తమపై విమర్శలు చేస్తున్నారని కూడా ఇటు టీడీపీ వర్గీయులు కూడా ప్రెస్ మీట్ లో చెప్పిన పరిస్థితి। 75 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటారు, ఆ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమయంలో కూడా కంటతడి పెట్టని చంద్రబాబు ఈ రోజు ఎందుకు కంటతడి పెట్టారంట? అవునేదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు జాతీయ నాయకుడు కూడా మంచి గుర్తింపు ఉంది। రాష్ట్రపతి ఎన్నికలో కూడా ఆయన తన హవా సాటారని చెప్పవచ్చు, అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు ఎప్పుడు కూడా మెయింటైన్ చేసేవారు చంద్రబాబు నాయుడు। అయితే 75 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో తన వయసులో, అలాగే 40 ఏళ్ళ తన రాజకీయ ప్రస్థానంలో అల్పిర్ బ్లాస్టింగ్ సమయంలో కానివచ్చు, గత 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కేవలం 23 స్థానాలకి అసెంబ్లీ స్థానాలకి 3 పార్లమెంట్ స్థానాలకి టీడీపీ పడిపోయినప్పుడు కూడా ఆయన కంటతడి పెట్టలేదు, తన సొంత పుత్రుడు మంగళగిరిలో ఓడిపోయినప్పుడు కూడా తన కంటతడి పెట్టలేదు, తన మామ ఎన్టీఆర్ కూడా చనిపోయినప్పుడు కూడా తన కంటతడి పెట్టలేదు, కాబట్టి మొట్టమొదటిసారి
తన అసలు రాజకీయాలకు సంబంధమే లేని తన భార్యను కూడా తెరపెత్తి లాగడం, వైసీపీ వాళ్ళు తన భార్యని టార్గెట్ చేయడం, విమర్శలు చేయడం, భువనేశ్వర్ని కూడా టార్గెట్ చేయడంతో కూడా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కూడా కండతడి పెట్టారు. అయితే ఇది కౌరవ సభగా కూడా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారన్నారు. ఈ మాటల్లో ఏమైనా ఆంతర్యం ఉందంటారా? మరొక విషయం కూడా ఇక్కడ క్లియర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని ఈసారి తీవ్ర అసహనానికి గురైనని చెప్పవచ్చు. మొట్టమొదటిసారి ఆయన బహిరంగ సవాల్ కూడా విసిరారు. అయితే తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో కూడా ఇదే జరిగింది. అక్కడ కరుణానిధి అవమానించడంతో జుట్టు పట్టుకొని ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా జుట్టు పట్టుకొని అసెంబ్లీలో కూడా కరుణానిధి విమర్శించడంతో అప్పుడు తను జుట్టు వదిలేసుకొని కూడా బయటకు వచ్చింది. ఒకటే చెప్పినప్పుడు కూడా మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని తమిళనాడులో జయలలిత కూడా సబ్జెక్ట్ చేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టింది. అదే 2017లో కూడా ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమయంలో కూడా టీడీపీకి చెందిన అధికార పార్టీకి తిరిగిన వాళ్ళు కూడా మాట్లాడి జగన్ మైక్ అర్చేయడంతో కూడా జగన్ తీవ్ర అసహనానికి గురై 2017లో బయటకు వెళ్ళిపోయారు. మళ్ళా ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత అడుగు పెడతానన్నారు. తర్వాత 3,650 సుదీర్ఘ పాదయాత్ర చేసి 151 సీట్లు గెలుపొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఒకవైపు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తీవ్ర వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు పశు నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంటే దీనిపై అసెంబ్లీలో స్పందించకపోగా రాజకీయ దూషణలకు నాయకులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలా ప్రాధాన్యత ఇవ్వడంపై ప్రజల నుంచి వివిధ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు చంద్రబాబు కంటతడి పక్కన పెడితే అటు తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ చిత్తూరులో కానీ వరదలు సంభవిస్తున్నాయి, ఎన్నో ఇల్లులు కూడా నేలమట్టమవుతున్న పరిస్థితి ఉంది, ఎంతో పశువుల నష్టం కూడా వస్తుంది. మొదటిసారి తిరుపతి ఘాట్ రోడ్ లో కూడా పూర్తి స్థాయిలో ఆ వరద ప్రభావం అనేక మంది కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ అసెంబ్లీలో చర్చ జరగకుండా కూడా మాట్లాడి వ్యక్తిగత దోషులు కూడా చేసుకుంటున్నాయని ఇటు జనసేన పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా దుమ్మెత్తిపోతున్నారు. అలాగే ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తిపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ తమ బాధలు పట్టించుకోకుండా వ్యక్తిగతం ఒకరికొకరు టార్గెట్ చేస్తూ ప్రజాధాన్యం ఒక అసెంబ్లీ నిర్వహించాలంటే ఒక రోజుకి ప్రజాధాన్యం కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అనేక మంది నూతనంగా చేసిన ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో సమస్యలపై కూడా అసెంబ్లీలో గెలవిస్తూ అనుకుంటారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా వ్యక్తిగత దోషాలు చేయడంతో బూతులు తిట్టుకోవడంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర అసహనానికి గురైందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు పడుతున్న కష్టాలపై ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాలు కూడా చూడాలని జనసేన పార్టీ కూడా చెందిన కొంతమంది నాయకులు కూడా వారిని దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. రైట్ కిటు, థ్యాంక్ యూ. Thank you, Taylor.